అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మీరు అందరూ బుద్ధి లేదు వచ్చేసారా? నమస్కారం బా, బాగున్నారా? నమస్కారం అండి. ఆకుని బాగా చూసుకుంటున్నాడా అంటే కదా నాకు చెప్పారు. అవును, ప్రిన్సిపల్ నాకు మెసేజ్ పెట్టాను, నేను కలుస్తున్నాను రౌడీ పిల్ల అని. నీకు అమ్మకి ఇష్టమా నాన్నకి ఇష్టమా? వెరీ గుడ్. చాలా కూర్చున్నా, లాస్ట్ తీసుకుంటా కూర్చోండి, కూర్చోండి, లాస్ట్ చేసుకున్నారా? నమస్కారం, బాగున్నారా? నాకు అమ్మాయి కావాలని, నరేంద్ర అమ్మాయి కావాలని. ఇద్దరు అమ్మాయిలకు ఖచ్చితంగా లోకేష్ గెలుస్తారు అని టాక్ వచ్చేసింది మనకి. దానికి మీరు చేసిన కృషి కారణం. అవకాశాలు వస్తేనే అది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం. థ్యాంక్ యూ. అవకాశం అట్లా ఇంట్లో కొడుకుంటే కాదు, ఈ రెండు నెలలు మిమ్మల్ని కూడా నేను కొడుకున్నా. మీరు మీ ఫోన్ లో ఉన్న మంగళ సమాజం మరీ స్ప్లిట్ అయింది. ఈ వ్యక్తి ముఖ్యమంత్రి అయినా సమాజాన్ని స్ప్లిట్ చేశారు. విచ్ ఇస్ నాట్ రాజకీయాల వల్ల మనం దూరం అవ్వకూడదు, మనం దగ్గర అవ్వచ్చు. అందరికి ఫోన్ చేయాలని మిమ్మల్ని కోరుతున్నా. మంగళగిరిలో ఉన్న ప్రతి ఓటర్ ఎవరైతే మీ కుటుంబంలో ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి కూటమిని ఎందుకు గెలిపించాలి, మంగళగిరి అభివృద్ధి ఎలా జరగబోతుందనేది దయచేసి వాళ్ళు దృష్టికి తీసుకెళ్లాలని సభాముగా కోరుతున్నాను. కలిసారు నన్ను మంగళగిరిలో నివసిస్తున్న వాళ్ళు కూడా అటు బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేయాలని కానీ అన్నగారిని గెలిపించాను. నేను వెంట పడతాను, నేను వదిలిపెట్టండి. ప్రతి సెషన్ నా విశ్లేషించి పంపిస్తాను, నేను వదిలిపెట్టండి అన్నగారిని.